ఓం శాంతి ఈరోజుటి మురళి తారీఖు సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి ప్రాత మురళి బాబ్దాద మధువనం ఈరోజు బాబా తెలియజేస్తున్నారు మధురమైన పిల్లలు మీరు వివేకవంతులుగా అయి ఉంటే సంపాదన గురించి చాలా చాలా ఆసక్తి ఉండాలి వ్యాపారాలు మొదలైన వాటి నుండి కూడా సమయాన్ని తీసి తండ్రిని స్మృతి చేస్తే సంపాదన జరుగుతూ ఉంటుంది ప్రశ్న పిల్లలైన మీకు ఇదివరకు ఎన్నడూ లభించని ఏ శ్రీమతము ఇప్పుడు లభిస్తుంది జవాబు ఫస్ట్ పాయింట్ ఈ సమయంలో తండ్రి మీకు శ్రీమతము ఇస్తున్నారు మధురమైన పిల్లలారా ఉదయం ఉదయమే లేచి తండ్రి స్మృతిలో కూర్చుంటే పూర్తి వారసత్వం లభిస్తుంది సెకండ్ పాయింట్ గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా ఉండండి ఈ విధమైన శ్రీమతము ఇతర ఏ సత్సంగాలలోనూ ఎప్పుడూ లభించదు ఆ సత్సంగాలలో తండ్రిని వారసత్వాన్ని గురించిన మాటే లేదు మురళి పాట మీరే తల్లి తండ్రివి ఓం శాంతి సాధారణంగా ప్రపంచమంతటా ముఖ్యంగా భారతదేశంలో అనేక రకాల సత్సంగాలు ఉన్నాయి ఫలానా వారసత్వాన్ని పొందుతున్నామని మనుషుల బుద్ధిలో నిలిచే సత్సంగం లేదా చర్చ్ లేదా మందిరం ఎక్కడా ఉండదు ఇక్కడ పిల్లలైన మీరు కూర్చొని ఉన్నారు అలాగే సేవా కేంద్రాలన్నిటిలోనూ అనంతమైన తండ్రి స్మృతిలో తండ్రి నుండి స్వర్గ వారసత్వం పొందుతున్నామనే ఆలోచనతో కూర్చొని ఉన్నారు ఈ విధంగా ఇతర ఏ సత్సంగంలో కానీ చర్చిలో కానీ లేక మందిరంలో కానీ భావించరు పిల్లలైన మీ బుద్ధిలో మాత్రమే ఉంది మేము అనంతమైన తండ్రి స్మృతిలో కూర్చొని ఉన్నామని వారి నుండి నూతన ప్రపంచమైన స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు పిల్లలందరూ ఒకే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు అనేక మంది మంచి పిల్లలున్నారు ఇంకా వృద్ధి చెందుతూనే ఉంటారు అందరికీ ఉదయాన్నే లేచి తండ్రిని స్మృతి చేయమని శ్రీమతము లభిస్తుంది మనము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే వారం మనము తండ్రి చెందిన వారిగా అయ్యాం ఆత్మకిప్పుడు తండ్రి ద్వారా పరిచయం లభించింది తండ్రి ఆదేశాన్ని ఇస్తున్నారు నన్ను స్మృతి చేయండి గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి అలాగని అందరూ ఇక్కడే వచ్చి కూర్చోరాదు పాఠశాలలో చదువుకొని తమ తమ ఇంటికి వెళ్ళిపోతారు బాలురు బాలికలు అందరూ టీచర్ ద్వారా వారసత్వాన్ని పొందగలరు ఇది కూడా అటువంటిదే ప్రతిరోజు చదువుకొని తమ ఇంటికి వెళ్ళి మీ వ్యాపారాలు మొదలైనవి చేసుకోండి మీరు గృహస్థ వ్యవహారంలో కూడా ఉన్నారు అంతేకాక విద్యార్థులుగా కూడా ఉన్నారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా ఉండాలి ఈ విధంగా ఏ సన్యాసులు మొదలైన వారెవ్వరూ అనరు ఇక్కడ మీరు ప్రత్యక్షంగా కూర్చొని ఉన్నారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవుతారు ఇతరులెవ్వరూ పవిత్రంగా ఉండి పరమపిత పరమాత్మను స్మృతి చెయ్యరు భగవద్గీత వింటారు చదువుతారు కానీ స్మృతి చెయ్యరు కదా చెప్పడానికి చేయడానికి తేడా ఉంటుంది మా తండ్రి నాలెడ్జ్ఫుల్ అని వారిలో డ్రామా చక్రపు జ్ఞానమంతా ఉందని మీకు తెలుసు ప్రస్తుతం మనకు కూడా జ్ఞానము లభిస్తూ ఉంది ఈ చక్రం చాలా బాగుంది ఇది పురుషోత్తమ సంగమ యుగమైనందున ఇప్పటి మీ జన్మ కూడా పురుషోత్తమమైనది అధిక మాసం ఉంటుంది కదా తండ్రి ద్వారా మేము నిజమైన పురుషోత్తములుగా అవుతున్నామని పిల్లలేన మీకు తెలుసు మనము మళ్ళీ మర్యాద పురుషోత్తములుగా అవుతున్నాము మళ్ళీ ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరిగామనే జ్ఞానము బుద్ధిలో ఉంది ఇతర ఏ సత్సంగంలోనూ ఇది అర్థం చేయించరు మనము ఇలా తయారవ్వాలని మీరు భావిస్తారు తయారు చేయవారు ఒక్క తండ్రి మాత్రమే ఈ లక్ష్మీనారాయణుల చిత్రం చూపించి మీరు బాగా అర్థం చేయించవచ్చు ఖచ్చితంగా బ్రహ్మ ద్వారా వీరు యోగబలంతో ఈ పదవిని పొందారు ఈ విధంగా బుద్ధిలో ప్రత్యక్షంగా చూసుకోవాలి బ్రహ్మా సరస్వతి లక్ష్మీనారాయణుల ఇరువురి రూపాలను కూడా చూపించారు బ్రహ్మా సరస్వతుల జతలు ప్రజలను కూడా చూపవలసి ఉంటుంది ప్రతి విషయం గురించి బాగా ఆలోచించాలి తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేయండి బ్రహ్మకు కూడా నన్ను స్మృతి చేసినట్లయితే నువ్వు ఈ విధంగా తయారవుతావు అనగా బ్రహ్మాముఖ వంశావళి వారందరికీ నన్ను స్మృతి చేయమని చెప్పినట్లే కదా ఏ విధంగా స్మృతి చేయాలో కూడా మీ బుద్ధిలో ఉంది చిత్రాలను కూడా ఎదురుగా ఉంచారు వీటిని చూపించి అర్థం చేయించడం చాలా సహజం తండ్రి పరిచయం ఇవ్వాలి ప్రదర్శినిలో కూడా ఈ చిత్రాలను చూపించి అర్థం చేయించండి వీరు ఖచ్చితంగా సరువుల అనంతమైన తండ్రి అనే నిశ్చయం కూర్చుంటుంది ఈ లెక్కతో మనకు అనంతమైన వారసత్వం లభించాలి కదా నిరాకారి ఆత్మలమైన మనము పరస్పరంలో సోదరుల సాకారంలోకి వచ్చినప్పుడు సోదరీ సోదరులుగా అయ్యాము అప్పుడే చదవగలరు బ్రహ్మ సంతానమే సోదరీ సోదరులుగా అవుతారు వారసత్వం తండ్రి నుండి లభిస్తుంది దీనిని బుద్ధిలో కూర్చోబెట్టాలి ఎవరికి అర్థం చేయించినా మొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వండి మనది బ్రదర్హుడ్ అనగా సోదరత్వం తండ్రిని సర్వవ్యాపి అని అన్నారంటే ఫాదర్హుడ్ అయిపోతుంది అందరూ తండ్రులైతే ఇక వారసత్వం ఎక్కడి నుండి లభిస్తుంది అందరినీ తండ్రి తండ్రి అని పిలుస్తూ క్రిందకు దిగుతూ వచ్చారు వారసత్వం ఏమీ లభించలేదు ప్రస్తుతం సోదర భావంతోనే వారసత్వం లభిస్తుంది అందువలన దీని గురించి బాగా అర్థం చేయిస్తే బుద్ధిలో ఉన్న అష్టదేవతలు మొదలైన వారంతా తొలగిపోతారు ఇద్దరు తండ్రులు ఉన్నారని చెప్పండి సరువులకు సద్గతినిచ్చే ఆ ఆత్మిక తండ్రి సుఖశాంతుల వారసత్వాన్ని ఇస్తారు సుఖవంతంగా అవుతారు వారిని హెవెల్లీ గాడ్ ఫాదర్ స్వర్గాన్ని రచించేవారు అని అంటారు మొట్టమొదట తండ్రి ప్రభావాన్ని బుద్ధిలో కూర్చోబెట్టాలి వీరు ఆత్మల అనంతమైన తండ్రి వారిని పతిత పావన అని అంటారు ఆత్మలైన మీరు పరమపిత పరమాత్ముని పిల్లలు ఈ నిశ్చయాన్ని పక్కాగా చేసుకోండి మొట్టమొదట ఈ ముఖ్యమైన విషయాన్ని బుద్ధిలో కూర్చోబెట్టాలి ఇది అర్థం చేసుకున్నప్పుడు అపారమైన సంతోషం కలుగుతుంది అప్పుడు తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తామని అంటారు మాకు నిశ్చయమైంది కనుక మేము తండ్రిని స్మృతి చేసి విశ్వానికి యజమానులుగా అవుతామని అంటారు ఈ సంతోషం ఎంతగానో ఉంటుంది వివేకవంతులైతే బుద్ధిలో పూర్తిగా నిశ్చయం ఉంటే ఇటువంటి అనంతమైన తండ్రి ఎవరైతే బ్రహ్మలో వస్తారో వారిని మొదట కలుసుకోవాలి అని అంటారు శివబాబా బ్రహ్మ ద్వారానే మనతో మాట్లాడగలరు ఆత్మలేన మీరు వారితో కలవనే లేదంటే వారిని ఎలా స్మృతి చేస్తారు దత్తత తీసుకోబడిన పిల్లలకు జ్ఞాపకం వస్తూ ఉంటారు దత్తతయ్యే తీసుకోబడలేదంటే ఎలా గుర్తుకొస్తారు మొదట వారికి చెందిన వారిగా అవ్వండి ఇటువంటి తండ్రిని వెంటనే కలవాలి తండ్రి కూడా వీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారా అనే అడుగుతారు నేను ఆత్మలేన మీ తండ్రిని శివబాబా మీతో మాట్లాడుతున్నారు నా ఆత్మకు తండ్రి అయిన వారే మీ ఆత్మకు కూడా తండ్రి సర్వాత్మల తండ్రి ఒక్కరేనని మీకు పూర్తిగా నిశ్చయమయ్యిందా అని వారు అడుగుతున్నారు వారసత్వమునిచ్చేది వారే పవిత్రంగా కూడా అవ్వాలి వారిని తప్ప మిగిలిన వారినందరినీ మరచిపోవాలి ఆత్మలేన మీరు ఇంటి నుండి శరీరాలు లేకుండా వచ్చారు కదా దేహము కానీ ఏ దేహ సంబంధాలు కానీ ఉండేవి కావు ఆత్మ శరీరంలో ప్రవేశించి పెద్దవారైనప్పుడు వారికి వీరు మీ నాన్న వీరు ఫలానా అని తెలుపబడుతుంది ఆత్మ సర్వ సంబంధాలకు అతీతమైనది ఆత్మ వెళ్ళిపోతే మీరు మరణిస్తే మీ కొరకు ప్రపంచమే మరణించింది అని చెప్తారు ఆత్మ బంధన రహితమైపోతుంది మరో శరీరం లభించేంత వరకు అలాగే ఉంటుంది తల్లి గర్భంలో ప్రవేశించి బయటకు వచ్చి తెలివి వచ్చిన తర్వాత సంబంధాలు ఏర్పడ్డాయి కనుక పిల్లలైన మీరు ఇక్కడ కూడా అందరికీ ఇలా అర్థం చేయించాలి జీవించి ఉంటూనే అన్నిటినీ మరచిపోవాలి ఒక్క తండ్రినే స్మృతి చేయాలి ఇదే అవ్యభిచారీ స్మృతి దీనినే యోగము అని అంటారు ఇక్కడ మనుషులకు అనేక మంది స్మృతి ఉంటుంది మీది అవ్యభిచారీ స్మృతి ఈ శారీరక సంబంధాలన్నీ సమాప్తమవుతాయని ఆత్మలకు తెలుసు మన సంబంధం కేవలం ఒక్క తండ్రితోనే తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత వికర్మలు వినాశనమవుతాయి బంధుమిత్రుల స్మృతి ద్వారా వికర్మ తయారవుతుందని కాదు ఏదైనా తప్పు కర్మ చేసినప్పుడు వికర్మ తయారవుతుంది అంతేగాని ఇతరులను స్మృతి చేయడం ద్వారా వికర్మ తయారవ్వదు కానీ సమయం తప్పకుండా వృధా అవుతుంది ఒక్క తండ్రిని స్మృతి చేయడం వలన వికర్మలు వినాశనం అవుతాయి ఇది పాపం తొలగిపోయేందుకు యుక్తి శరీర నిర్వహణార్థం వ్యాపారాలు మొదలైనవన్నీ చేయండి కానీ సమయం లభించినప్పుడంతా తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి అప్పుడే మలినాలు తొలగిపోతాయి ముఖ్యమైన విషయం ఇదే పతితం నుండి పావనంగా ఎలా అవ్వాలి అని లోపలే విచారం అంటే ఆలోచన చేయండి తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది గృహస్థ వ్యవహారంలో ఉండాలి సన్యాసులు కూడా శరీరాన్ని వదిలి వెళ్ళి మళ్ళీ గృహస్థుల వద్ద జన్మను పొందుతారు వారేమీ జన్మాంతరాల కొరకు పావనంగా అవ్వరు ఇప్పుడు నిర్వీకార ప్రపంచం లేనే లేదు ఇది వికారీ ప్రపంచం దీని నుండి ఎవ్వరూ బయటపడలేరు వికారీ ప్రపంచంలో ఉండడం వలన కొద్దిగానైనా లోపము ఉండనే ఉంటుంది ఉన్నది రెండే ప్రపంచాలు వికారీ ప్రపంచం నిర్వికారీ ప్రపంచం పావన ప్రపంచంలో దేవతలుండేవారని తెలపడం చాలా సులభం ఈ పతిత ప్రపంచం ఇప్పుడు వినాశనం అవ్వనున్నది వినాశనం అయ్యేందుకు ముందే అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి బాబా చెప్తున్నారు దేహ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని తండ్రిని స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారు మీరు నన్ను పతిత పావనుడని అంటారు కదా అని తండ్రి అంటారు గంగలో మునకలు వేసేవారు అనేక మంది ఉన్నారు అలా చేయడం ద్వారా పావనంగా అవ్వరు ప్రదర్శనీలో చాలా బాగా అర్థం చేయించాల్సి ఉంటుంది ప్రజాపిత అవసరం ఇక్కడే ఉంది క్రింద ఈ బ్రహ్మ బ్రహ్మ కుమారీలు బ్రహ్మ కుమారులు కూర్చొని తపస్సు చేస్తున్నారు కనుక ఈ విషయాన్ని బాగా వివరించి చెప్పాలి ఎవరికైనా చాలా ప్రీతిగా అర్థం చేయించాలి సరిగ్గా అర్థం చేయించలేకపోతే పేరును చెడిపేస్తారు ఒకవేళ ఎక్కడైనా తికమక పడితే కొంచెం ఆగండి మేము మరో సోదరిని పంపిస్తాము అని చెప్పండి ఒకరు మరొకరికంటే చురుకుగా ఉంటారు కదా ప్రదర్శిని మేళాలలో వీరు సరిగ్గా వివరిస్తున్నారా లేదా ఎవరైనా వివాదమేమీ చేయడం లేదు కదా అని పైన ఒకరు గమనిస్తూ అంటే సూపర్వైజ్ చేస్తూ ఉండాలి గేటు వద్ద కూడా బాగా తెలిసినవారు ఉండాలి అనేక రకాల వారు వస్తారు కదా గొప్పవారికి ఖచ్చితంగా గౌరవాన్ని ఇవ్వాలి వ్యత్యాసం తప్పకుండా ఉంటుంది అయినా వీరి పట్ల ప్రీతి ఉంచుతున్నారు మా పట్ల ఉంచడం లేదు అను భావం రాకూడదు ద్వైత దృష్టి ఉందని అనుకోరాదు దీనిని ద్వైత దృష్టి అని అనరు ఇక్కడ గొప్పవారికి మంచిగా పాలన ఇవ్వబడుతుందని భావిస్తారు సర్వీసబుల్ అయిన వారికి గౌరవం ఇవ్వబడుతుంది కదా ఎవరైనా భవనాన్ని నిర్మించి ఇచ్చినట్లయితే తప్పకుండా వారిని ప్రత్యేకంగా చూసుకోవలసి ఉంటుంది కదా మీ కొరకే భవనం నిర్మించబడుతోంది కదా ఎవరైతే శ్రమ చేసి రాజుగా అవుతారో వారిని ప్రజలు ఆటోమేటిక్గానే గౌరవిస్తారు కదా ఉన్నతమైన పదవిలోని వారిని తక్కువ పదవిలోని వారికంటే ఎక్కువగా గౌరవిస్తారు కదా అనంతమైన తండ్రికి మొత్తం ప్రపంచంలోని ఆత్మలందరూ పిల్లలే కానీ వారు భారతదేశంలోనే జన్మ తీసుకుంటారు మొదట ఉన్నతంగా ఉన్న భారతవాసులే ఇప్పుడు నీచంగా అయ్యారు కనుక చదివించేందుకు వచ్చానని తండ్రి అంటారు నేను భారతదేశంలో వచ్చినట్లయితే అందరికీ కళ్యాణం జరుగుతుంది సాధారణం ప్రత్యేకం అని ఉంటాయి కదా ఇప్పుడు భారతదేశమే నరకంగా ఉంది అది మళ్ళీ స్వర్గంగా తయారవ్వాలి కనుక భారతదేశంలోకి వెళ్ళాల్సి ఉంటుంది కదా ఇంకో ప్రదేశంలోకి వెళ్ళి ఏం చేయాలి భారతదేశంలోనే భక్తి మార్గంలో మొట్టమొదట అతి విశాలమైన సోమనాథ మందిరం నిర్మించారు విదేశాలలో చర్చిలు చాలా పెద్ద పెద్దవి నిర్మిస్తూ ఉంటారు ఎందుకంటే అది పోపుల అంటే క్రైస్తవ మతాధికారుల రాజ్యం చర్చిలన్నీ ఒకే విధంగా ఉండవు నెంబర్ వారీగా ఉంటాయి కదా సోమనాథ మందిరం ఎన్నో వజ్ర వైఢూర్యాలతో సంపన్నంగా ఉండేది ముసల్మానులు మొదలైనవారు దోచుకుపోయారు చాలా ధనవంతమైనదిగా ఉండేది చర్చి నుండి ఏమీ దోచుకుపోతారు మనుషులు ధనం వెనక పడతారు కదా గజనీ మహమ్మద్ ఎంతగానో దోచుకెళ్ళాడు తర్వాత ఆంగ్లేయులు వచ్చారు వారు కూడా ఇక్కడ నుండి ధనాన్ని తరలిస్తూ వచ్చారు చాలా ధనం తీసుకెళ్లారు ప్రస్తుతం వారు మీకు తిరిగి ఇస్తున్నారు కోట్ల కొలది రూపాయలు రిటర్న్ ఇస్తారు ఇవన్నీ అవసరం వచ్చినప్పుడు తిరిగి మీకు లభిస్తున్నాయి లెక్క సరిపోకపోతే మీ అవసరాలెలా తీరుతాయి ఈ డ్రామా ఎలా తయారై ఉందో ఈ ఇచ్చిపుచ్చుకోవడాన్ని లెక్క ఎలా నడుస్తుందో తండ్రి అర్థం చేయిస్తున్నారు అయినా పిల్లలైన మీరిప్పుడు స్వర్గానికి యజమానులుగా అవ్వాలి ఈ ప్రపంచ చరిత్ర భూగోళం ఏ విధంగా చక్రంలో తిరుగుతుందో కూడా పిల్లలకు అర్థం చేయించారు అయినా పిల్లలు మన్మనాభవాని అంటారు ఇదంతా మళ్ళీ పునరావృతమవుతుంది ప్రతి వస్తువు సతో నుండి తప్పకుండా తమో ప్రధానంగా అయిపోతుంది రోజంతా వ్యాపార వ్యవహారాలు చేస్తారు ఆ సమయాన్ని వదిలేయండి పోతే ఎంత సమయం లభిస్తే అంత సమయం నన్ను స్మృతి చేస్తూ ఉండండి వ్యాపారం మొదలైన వాటిలో కూడా మధ్య మధ్యలో సమయం లభిస్తుంది కొందరికి ఎలాంటి ఉద్యోగం ఉంటుందంటే సంతకం చేయడంతోనే పని పూర్తి అయిపోతుంది అటువంటి వారు కూడా చాలా ఫ్రీగా ఉంటారు ఒకవేళ అలా లేదనుకున్నా రాత్రి సమయం మీదే కదా రోజంతా శరీర నిర్వహణార్థము ఆ సంపాదన చేసుకుంటారు రాత్రి సమయంలో ఈ సంపాదన చేసుకోండి ఈ సంపాదన భవిష్య ఇరవై జన్మల కొరకు ఒక ఘడియ గడియ ఎంత వీలైతే అంత తండ్రి స్మృతిలో ఉన్నట్లయితే మీకెంతగానో సంపాదన జమ అవుతుందని చెప్పబడుతుంది తెలివైన వారెవరైతే ఉంటారో వారు తప్పకుండా చాలా సంపాదన జమ చేసుకోవచ్చని భావిస్తారు కొందరు మేమింత సమయం స్మృతి చేశామని చార్ట్ కూడా వ్రాస్తారు అజ్ఞాన కాలంలో కూడా కొందరు తమ దినచర్యను వ్రాసుకుంటారు మీరు కూడా చార్ట్ వ్రాసుకున్నట్లయితే గమనం ఉంటుంది ఎక్కడా సమయం వృధాగా పోవడం లేదు కదా ఏ విధమైన వికర్మ చేయలేదు కదా అనే చాటు రాయండి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం ఫస్ట్ పాయింట్ ఏ దేహధారినైనా స్మృతి చేసి మీ సమయాన్ని వృధా చేయరాదు వికర్మగా అయ్యే ఎలాంటి తప్పుడు కర్మ జరగరాదు రెండవ పాయింట్ జీవించి ఉంటూనే సర్వస్వాన్ని మరచి ఒక్క తండ్రినే స్మృతి చేయాలి శరీర నిర్వహణార్థం కర్మ కూడా చేయాలి జత జతలో వివేకవంతులుగా అయి రాత్రిలో కూడా అవినాశీ సంపాదన జమా చేసుకోవాలి స్మృతి చాటును కూడా ఉంచుకోవాలి వరదానము బేహద్దు వైరాగ్య వృత్తి ద్వారా నష్టో స్మృతి స్వరూపంగా అయ్యే అచల్ అడోల్ భవా వివరణ ఎవరైతే బేహద్దు వైరాగ్య వృత్తిలో ఉంటారో వారు ఎప్పుడు ఏ దృశ్యాన్ని చూసినా భయపడరు లేక చలించరు సదా అచలంగా స్థిరంగా ఉంటారు ఎందుకంటే బేహద్దు వైరాగ్య వృత్తి ద్వారా స్మృతి స్వరూపులుగా అవుతారు ఒకవేళ ఏదైనా కొద్దో గొప్పో చూసి అంశ మాత్రం ఆందోళన చెందిన లేక మోహం ఉత్పన్నమైన అంగదుని సమానంగా అచల్ అడోలని అనరు బేహద్ వైరాగ్య వృత్తిలో గంభీరతతో పాటు రమణీకత కూడా ఇమిడి ఉంటుంది స్లోగన్ ಪಾಟು ಬೇಹದ್ದು ವೈರಾಗಿಗ ವೈರಗಿಗಡಮೇ ರಾಜುಲ ಗುರ್ತು ಅಚ್ಚಾ ಓಂ ಶಾಂತಿ